ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి అనేక ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో ప్రశ్నలు అడిగితే తెలుస్తుందని అన్నారు. అంతేకాకుండా ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామంటున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మన యజమాన్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జూన్ 2కు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఉద్యమకారుడు కేసీఆర్ సీఎం అయ్యాడు. సీఎం అయిన కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి సాధించింది, దీనిపై మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. వీరానికి మరి చెప్పండి, మీరు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుంది, ఎలాంటి అభివృద్ధి సాధించింది, ఇంతకుముందు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి? తెలంగాణ వస్తే ఏమొస్తానని చెప్పి నాయకులకు జూన్ 2 నుంచి 22 వరకు మంచి బ్రహ్మాండమైన సినిమా చూపించాలనుకుపోతున్నాం మేము. మేము ఏం చేసాం, 450 పథకాలు, ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఎక్కడెవరు చూసినా కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి చేతికి ఎముకలు ఉన్నాయి. అన్ని వర్గాల సంబంధ వర్గాలను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసిన ఏవైతే ఉన్నాయో, అది కాళేశ్వరం మిషన్ భగీరథ కావచ్చు, 1,46,670 కిలోమీటర్ ద్వారా పైప్ లైన్ వేసి ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళేస్తున్నాం. ఆ నీళ్ళు ఇచ్చిన సంఘటన, దానికి పెట్టిన ఖర్చుల గురించి ప్రజలకు తెలియజేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం, అక్కడ జరిగిన పనులు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, ఎంత సంతోషంగా ఉన్నారు, రైతులకు ఇచ్చిన రైతు బంధు, పేదలకు ఇచ్చిన పింఛన్ల గురించి, పేద బిడ్డలకు ఇచ్చిన కళ్యాణలక్ష్మి గురించి, ప్రతి అంశాన్ని మేము ఒక పండుగ వాతావరణంతో, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక చరిత్రలో ఉండిపోయే విధంగా, కేసీఆర్ గారి ముందు, కేసీఆర్ తర్వాత, నాడు నేడు ప్రజల కనులకు తెలిసే విధంగా బ్రహ్మాండంగా ఉత్సవాలు కని విని ఎరగని రీతిలో ఒక దసరా బతుకమ్మ పండుగల కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. నిన్నే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ప్రతి అంశంలో, విద్యుత్ విషయంలో, రైతుల విషయంలో, అన్ని అంశాలను కూలంకుషంగా వివరణాత్మకంగా ప్రజలకు తెలియజేయబోతున్నాం. ప్రతిపక్ష తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కూడా సీఎం కేసీఆర్తో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎలాంటి నిజగ్రంలో ఎలాంటి అభివృద్ధి సాధించారు? చాలా బ్రహ్మాండంగా జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము రాకున్న ముందు ఎంత అభివృద్ధి జరిగిందో, 70 ఏళ్లలో మేము వచ్చిన తర్వాత 9 ఏళ్లలో అంతకు 3,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాం. ఇవాళ నన్ను కాదు, ఆర్మూర్ ప్రజలను అడగాల, మీ ఛానల్ ప్రజలే చెప్తారు మీకు. ధన్యవాదాలు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపడతారు? మిగిలినాయి, అయిపోయినాయి పనులన్నీ, అయిపోయినాయి, ఇంకేమైనా మిగిలింటే వీటిని కూడా కంప్లీట్ చేస్తాం. తనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పి, ముఖ్యంగా ఇటు అనేక కార్యక్రమాలు ఇక్కడ లేని విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టామని చెప్పి సీఎం కేసీఆర్ ముందు తర్వాత కూడా ఎలాంటి అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలు చూస్తున్నారని చెప్పి, ముఖ్యంగా ఆర్మూర్ అభివృద్ధి కూడా జరిగిందని చెప్పి, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కూడా చేపడతామని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్ తన మీ నమ్మను నిజామాబాద్.